కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఏపీలో ఫైనల్ ఎగ్జామ్స్ అనగా సమ్మెటివ్ అసెస్మెంట్ టూ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ను రిలీజ్ చేసి ఉన్నారు ఈ టైం టేబుల్ అనుసరించి ఎయిత్ క్లాస్ వరకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ మరియు నైన్త్ క్లాస్కు సమ్మెటివ్ అసెస్మెంట్ టూ కండక్ట్ చేయబోతున్నారు ఏ విధంగా మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలా ప్రైమరీ యూపీ మరి హై స్కూల్స్కు సంబంధించి ఫైనల్ ప్రమోషన్ లిస్టులు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి మార్క్స్ను ఏ విధంగా ఈజీగా క్యాలిక్యులేట్ చేసి ప్రమోషన్ లిస్ట్ను ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో వివరంగా చూద్దాం ఇంకా థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఫోర్ ఎఫ్ఏలు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అలాగే ఎస్ఏ వన్ మార్క్స్ టోటల్గా కలిపి టూ ఫిఫ్టీ మార్క్స్ అవుతాయి ఈ టూ ఫిఫ్టీ మార్క్స్కు ఫిఫ్టీ మార్క్స్కు రెడ్యూస్ చేసి ఎస్ఏ టూలో ఉన్నటువంటి ఫిఫ్టీ మార్క్స్ను యాడ్ చేసి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది అలాగే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్కి సంబంధించి కూడా ఫోర్ ఎఫ్ఏలు టూ హండ్రెడ్ ఎస్ఏ వన్ ఎయిటీ మార్క్స్ అనగా టోటల్ టూ ఎయిటీ మార్క్స్కు ట్వంటీ మార్క్స్కు రిడ్యూస్ చేసి ఎస్ఏ టూలో కండక్ట్ చేస్తున్నటువంటి ఎయిటీ మార్క్స్ యాడ్ చేసి టోటల్ ట్వంటీ ప్లస్ ఎయిటీ హండ్రెడ్ మార్క్స్కు క్యాల్కులేట్ చేయవలసి ఉంటుంది ఇంకా ఎయిత్ క్లాస్కు సంబంధించి ఫిజికల్ సైన్స్కు ఫోర్ ఎఫ్ఏలు ఫిఫ్టీ ప్రకారము టూ హండ్రెడ్ మార్క్స్ ఎస్ఏ వన్ ఫార్టీ మార్క్స్ టోటల్ టూ ఫార్టీ మార్క్స్ ఇక్కడ టెన్ మార్క్స్కు రిడ్యూస్ చేసి ఎస్ఏ టూ ఎగ్జామ్స్ ఫార్టీ మార్క్స్ అక్కడ వచ్చినటువంటి టెన్ ప్లస్ ఫార్టీ ఫిఫ్టీ మార్క్స్కు పిఎస్కు క్యాల్కులేట్ చేయవలసి ఉంటుంది ఇక ఎయిత్ క్లాస్ సంబంధించి బయాలజికల్ సైన్స్ అదేవిధంగా ఫోర్ ఎఫ్ఏలు ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎస్ఏ వన్ ఫార్టీ మార్క్స్ టూ ఫార్టీ మార్క్స్ను టెన్ మార్క్స్కు రిడ్యూస్ చేసి ఎస్ఏ టూలో కండక్ట్ చేయబట్టువంటి ఫార్టీ మార్క్స్ను యాడ్ చేసి టోటల్ ఫిఫ్టీ మార్క్స్కు క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది ఇంకా నైన్త్ క్లాస్కు సంబంధించి ఫోర్ ఎఫ్ఏలు ఫిఫ్టీ మార్క్స్ ప్రకారము టూ హండ్రెడ్ ఎస్ఏ వన్ హండ్రెడ్ అనగా టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కు ట్వంటీ మార్క్స్కు రెడ్యూస్ చేయవలసి ఉంటుంది ఎస్ఏ టూలో కూడా హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో ఈ విధంగా ట్వంటీ మార్క్స్ ప్లస్ ఎస్ఏ టూలో రెడ్యూస్ చేయనటువంటి ఎయిటీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కు క్యాల్కులేట్ చేయవలసి ఉంటుంది ఇక నైన్త్ క్లాస్కి సంబంధించి పిఎస్ ఫోర్ ఎఫ్ఏలు ఫిఫ్టీ ప్రకారము టూ హండ్రెడ్ ఎస్ఏ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనగా టూ ఫిఫ్టీ మార్క్స్ టెన్ మార్క్స్ రెడ్యూస్ చేయవలసి ఉంటుంది ఇక ఎస్ఏ టూ ఎగ్జామ్ ఫిఫ్టీ మార్క్స్ దీన్ని ఫార్టీ మార్క్స్కు రిడ్యూ చేయాలి సో టోటల్ అక్కడ రెడ్యూ చేయబడినటువంటి టెన్ మార్క్స్ ప్లస్ ఫార్టీ మార్క్స్ టోటల్ ఫిఫ్టీ మార్క్స్ ఇదే విధంగా బయాలజికల్ సైన్స్లో కూడా ఫిఫ్టీ మార్క్స్ క్యాలిక్యులేట్ వచ్చే విధంగా క్యాల్కులేట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మార్క్స్ను క్యాలిక్యులేట్ చేయాలి రెడ్యూస్ చేసినటువంటి మార్క్స్ ఈజీగా తెలుసుకోవడం కోసము ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది ఈ టేబుల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారు మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఫోర్ ఎఫ్ఏఎస్ మరియు ఎస్ఏ వన్కు సంబంధించి ఫోర్ ఎఫ్ఏఎస్ ప్లస్ ఎస్ఏ వన్ టోటల్ టూ ఫిఫ్టీ మార్క్స్ దీన్ని ఫిఫ్టీ మార్క్స్కు రెడ్యూ చేయవలసి ఉంటుంది సో జీరో నుంచి టూ మార్క్స్ వచ్చినట్లయితే ఫిఫ్టీ మార్క్స్ రెడ్యూ చేస్తే జీరో మార్క్స్ ఈ విధంగా థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ మార్క్స్ వచ్చినట్లయితే రెడ్యూస్ చేయగా ఫిఫ్టీ మార్క్స్కు ఎయిట్ మార్క్స్ వస్తాయి ఈ విధంగా టేబుల్ వైజ్గా జీరో నుంచి టూ ఫిఫ్టీ వరకు మార్క్స్ను రెడ్యూస్ చేసే విధంగా టేబుల్ ఇవ్వడం జరిగింది మార్క్స్ సంబంధించి ఇక్కడ గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఏ ప్లస్ గ్రేడ్కు ఫిఫ్టీ మార్క్స్లో ఏ రేంజ్లో ఇవ్వాలి ఏ గ్రేడ్ బి ప్లస్ బి గ్రేడ్ గ్రేడ్ ఈ విధంగా గ్రేడ్ వైజ్గా టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు హిందీ సబ్జెక్ట్లో గ్రేడింగు అలాగా హిందీ కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్లో గ్రేడింగు ఫిఫ్టీ మార్క్స్ ఎయిటీ మార్క్స్కు టోటల్గా హండ్రెడ్ మార్క్స్కు గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని క్లాసెస్కు సంబంధించి ఫైనల్గా చైల్డ్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ వైజ్గా ఉండేటువంటి ఫార్మెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా లింక్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు